హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. చూస్తుంటేనే ఏంటబ్బా దోశ అనుకుంటున్నారా? ఇది దోశ కాదండి, స్వీటు. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయండి. పిల్లలు కూడా చేసే స్వీటు అంత ఈజీగా ఉంటుంది, టేస్ట్లో కూడా ఏమాత్రం తగ్గేదే లేదు. అసలు నోట్లో పెట్టుకొని ఇట్లే కరిగిపోతుందండి, అంత కమ్మగా ఉంటుంది. అసలు మరి లేట్ చేయకుండా ఇంత మంచి టేస్టీ అండ్ యమ్మీ స్వీట్ చూసేయాలంటే వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ స్వీట్ ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 1 కప్ గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇది కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి గోధుమ రవ్వ అండి. మీ దగ్గర చిన్న సైజులో ఉన్న గోధుమ రవ్వ అయినా పర్వాలేదు, ఇక్కడైతే ఇదే దొరుకుతుంది కాబట్టి నేను ఇదే తీసుకున్నాను. ఇందులో ఎర్ర గోధుమ రవ్వ కూడా వస్తుంది, అదైనా తీసుకోవచ్చు. ఏదైనా కూడా గోధుమ రవ్వ హెల్త్కి మంచిదే కదా. నేనైతే ఇక్కడ 1 కప్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వను మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఫైన్ పౌడర్లా మిక్సీ వేసుకోకూడదండి, కొంచెం బరక బరకగా ఉన్నట్లుగానే అంటే కొంచెం చిన్న రవ్వలా ఉండేలాగా మిక్సీ వేసేసుకోవాలి. ఇందులోకి 1-3 ఇలాచి కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే వీటితో పాటే మెత్తగా అయిపోతుంది. చూసారండి, ఇలాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. సన్న రవ్వలాగా ఉంది. ఇందులో ఇలాచి వేసాం కదా, ఈ తొక్కలు ఏవైనా ఉంటే తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. అలాగే ఇందులోకి 1-2 స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను ఇంట్లో నార్మల్ కొబ్బరిని ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి, పౌడర్ లాగా. మిక్సీలో వేసేస్తే చిన్న చిన్నగా కట్ చేసి ఇలా పౌడర్ చేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇవి రెండు బాగా మిక్సీలో కలుపుకోవాలి. కొబ్బరి రవ్వ అంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని సైడ్కి పెట్టేసుకుందాము. ఇలా సైడ్కి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి 1/4 కప్పు పాలు యాడ్ చేస్తున్నాను. మీరు 1/2 కప్పు పాలు, 1/4 కప్పు నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి 1/2 కప్పు పంచదార యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి లేకుంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పంచదార కరిగితే సరిపోతుందండి. చక్కెర కరిగేంత వరకు పాలు మరిగించుకోవాలి. ఆయిల్ కంటే కూడా నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు ఆయిల్ వేయాలనుకోండి, సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకోండి. పప్పు నూనె మాత్రం వేసుకోకండి, ఎందుకంటే స్మెల్ వస్తుంది. పంచదార మొత్తం కరిగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకుందాము. ఇలా పంచదార కరిగినటువంటి మిశ్రమాన్ని పాలు నెయ్యి యాడ్ చేసాం కదండి, దీన్ని ఇప్పుడు ఈ మిశ్రమంలో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంతా ఒక్కసారి యాడ్ చేయకుండా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతవరకు పడుతుంది అనేది తెలిసిపోతుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. మనకి గట్టిగాను లేకుండా మరీ లూజ్గా లేకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. చూసారండి, మనం తీసుకున్న పాలు మొత్తం సరిపోయింది, మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోయింది. కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలండి, మరీ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలి. చూడండి, ఇలా ఉండాలి. తర్వాత ఇందులోకి 1 చిటికెడు ఉప్పు, 1 చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సాల్ట్ వంట సోడా అంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దోశ పాన్ తీసుకొని దీనిపైన 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి లేకుంటే ఆయిల్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఉంటే నెయ్యి అప్లై చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఏ స్వీట్స్ అయినా కూడా నెయ్యి అప్లై చేసుకుంటేనే ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ దోశ పాన్ మీద వేసేసుకోవాలంతా. కన్సిస్టెన్సీ చూసారండి, ఇలా ఉండాలి. ఇలా వేసిన తర్వాత పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా లేకుండా కొంచెం మందం ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి స్వీట్స్ ఎలా ఉంటాయండి, అలా కొంచెం మందంగా ఉంటాయి కదా, అలా స్ప్రెడ్ చేసుకోవాలి.
చూసారా అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తవ్వని మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించి పెనం స్టవ్ మీద పెట్టేశాను. ఇలా స్టవ్ మీద పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 30 సెకండ్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. 30 సెకండ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తీసేసుకోవాలి. తీసేటప్పుడు ఇక్కడ కొంచెం టచ్ అయింది, చూసారండి ఇక్కడ మనకి ఇలా కొంచెం గట్టిగా అనిపిస్తుంది, చేతికి ఏమాత్రం కూడా అంటుకోలేదు. ఇప్పుడు దీనిపైన ఏదైనా ఇలా క్యాప్ బోర్లింగ్ చేసి దీన్ని ఉల్టా చేసేసుకోవాలి. ఇలా ఉల్టా చేసేసుకున్న తర్వాత దీన్ని స్లోగా దీని మీదకి యాడ్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే అటువైపు కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలాగే మంచి కలర్ వస్తే చూడ్డానికి బాగుంటుంది, చక్కగా ఫ్రై అయిపోయి ఉంటుంది లోపలంతా కూడా. ఓ 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాము. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని కూడా ఉల్టా చేసేసుకుందాము. ఇలా క్యాప్ పెట్టేసి ఉల్టా చే, చూసారా ఇటుపక్క కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా సైడ్కి పెట్టేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ పెట్టేసి ఇందులోకి అరకప్పు కంటే కూడా కొంచెం తక్కువగా ఉందండి, 1/2 కప్పు కంటే కూడా ఎక్కువగా షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం షుగర్ ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే యాడ్ చేసుకోవాలి. పంచదార కరిగేంత వరకు కరిగించుకోవాలి. పంచదార కరిగితే సరిపోతుంది. పంచదార అంతా కరిగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ పంచదార సిరప్ని దీనిపైన అప్లై చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవాలంతా కూడా. అప్పుడు మనకి స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఈ పంచదార వాటర్ పోసిన తర్వాతనే దీన్ని కట్ చేసుకోవాలండి, అప్పుడు ఈజీగా కట్ అయిపోతుంది. మీకు కావలసిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన డెకరేషన్ కోసం మీ ఏవైనా డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ జీడిపప్పు పెట్టేస్తున్నాను, బాదం కూడా పెట్టేసుకోవచ్చు, పిస్తా పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇలా పెట్టినప్పుడు కొంచెం ప్రెస్ చేసినట్టుగా ఇలా అనండి, కొద్దిగా లోపలికి పోతుంది. చూడ్డానికి బాగుంటుంది, పిల్లలకి హెల్త్ వైజ్ కూడా మంచిది కదా. ఇలా అన్నీ డెకరేట్ చేసుకున్న తర్వాత వెంటనే తీయకూడదండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనం తీసుకున్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే మనము షుగర్ సిరప్ వేసాం కాబట్టి వెంటనే తీస్తే అంతా మెత్తగా అయిపోయి తునిగిపోతుంది అన్నమాట. కాబట్టి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది, ఆ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసి ఉంటుంది కాబట్టి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి 10 మినిట్స్ తర్వాత ఇక్కడ సిరప్ అంతా కూడా డ్రై అయిపోయింది, చూసారా ఎక్కడ కూడా అంటుకోవడం లేదు. ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. స్లోగా ఒక్కొక్కటి తీసేసుకుందాము. చాలా ఈజీగా వచ్చేస్తాయి, చాలా టేస్టీగా, చూసారండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, కింద కూడా ఏమీ అంటుకోలేదు. చూసారా స్వీట్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, మనకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఈ స్వీట్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. మనం సిరప్ యాడ్ చేసాం కదా పైనుండి, లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. చూసారా ఇలా తుంచగానే ఎంత ఈజీగా తునిగిపోతుంది, చాలా మెత్తగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చండి, అంత బాగుంటుంది స్వీట్. హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఎప్పుడు ఏవో ఒక స్నాక్స్ ఉండాలండి, స్వీట్ కానీ హాట్ కానీ ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, కాబట్టి అప్పటికప్పుడు ఇలా ఈజీగా దోశ చేసినంత ఈజీగా ఈ స్వీట్ ప్రిపేర్ చేయొచ్చండి. దోశ పెనం మీద ప్రిపేర్ చేసాం కదా, కాబట్టి దోశ చేసినంత ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. చూసారు కదండి ఈ స్వీట్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ హాలిడేస్లో ట్రై చేయండి, మీ పిల్లలకి పెద్దలకి అందరికీ పెట్టండి. ఎలా ఉందో టేస్ట్, మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో షేర్ చేస్తూ ఉండండి.
అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూసే. ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకునేలా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.